తెలుగు సినిమా చరిత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది ఒక ప్రత్యేక అధ్యాయం. దాదాపు 3 దశాబ్దాల పాటు నిర్విరామంగా ఆయన సినిమాలు తీశారు. తెలుగు సినిమాకు అందమైన నగిశీలు చెక్కి ఒక సరికొత్త రూపాన్ని తెచ్చిన శిల్పి ఆయన. కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు రాఘవేంద్రరావు. వినోదాత్మక కథాంశాలతో ఆయన చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. మనిషికి వినోదాన్ని అందించడానికి సినిమా పుట్టింది అనే అభిప్రాయంతో ఏకీభవించే దర్శకుల్లో రాఘవేంద్రరావు ముందుంటారు. దర్శకత్వానికి పరిమితం కాకుండా ఆయన కొన్ని చిత్రాలు సొంతంగా నిర్మించారు. హీరోలు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్తో సొంత చిత్రాలు తీశారు. కానీ అవి ఏమీ విజయవంతం కాలేదు. నిర్మాతగా ఓ విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న రాఘవేంద్రరావుకు ఘన విజయాన్ని అందించిన చిత్రం అల్లరిమొగుడు. అన్నదమ్ముల్లా కలిసి పనిచేసే రాఘవేంద్రరావు, మోహన్ బాబు సాధించిన మరో సక్సెస్ ఇది. నిజం చెప్పాలంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం నుంచి దర్శకుడిగా రాఘవేంద్రరావు, అల్లుడు గారు సినిమా నుంచి హీరోగా మోహన్ బాబు వరుసగా హిట్లు ఇస్తున్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అల్లరిమొగుడు చిత్రానికి నిర్మాణ దశలో ఆశించినంత స్థాయిలో స్పీడ్లో బిజినెస్ జరగలేదు. దానికి కారణం నిర్మాతగా అప్పటి వరకు రాఘవేంద్రరావుకి ఒక్క హిట్ కూడా లేకపోవడమే. సెంటిమెంటు అనే గుడ్డి నమ్మకం కొంతమంది బ్యానర్లను వెనకడుగు వేయించిన మాట వాస్తవం. నిర్మాణం అవుతున్న సినిమా సత్తా ఏమిటో తెలుసుకోకుండా, తెలిసినా పెద్దగా పట్టించుకోకుండా కేవలం సెంటిమెంట్తో వ్యాపారం సాగిస్తున్న బ్యానర్లను అల్లరిమొగుడు ఆలోచింపచేసింది. చెప్పిన రేటు ఎక్కువ అని సినిమాను నైజాం ఏరియాకు కొనడానికి బ్యానర్లు వెనకంజ వేశాయి. అల్లరిమొగుడు సినిమా ఆడదని వారికో నమ్మకం ఉండేది. అయితే మామగారు సినిమాతో నైజాం ఏరియాలో రంగంలోకి అడుగుపెట్టిన జయలక్ష్మి ఫిల్మ్స్ సంస్థ 30 లక్షలు చెల్లించి హక్కులు పొందింది. నైజాం ఏరియాలో మోహన్ బాబు హీరోగా నటించే ఆ చిత్రానికి అంత హయ్యెస్ట్ అమౌంట్తో బిజినెస్ జరగడం అదే మొదలు. నైజాం ఏరియాలో 6 ప్రింట్లతో విడుదలైన అల్లరిమొగుడు సినిమాకి పెట్టుబడి పెట్టిన 30 లక్షలు 3 వారాల్లోనే వసూలు కావడం విశేషం. అల్లుడు గారు తర్వాత సొంత సంస్థలో మోహన్ బాబు నటించి నిర్మించిన అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం చిత్రాలు హిట్ అయ్యాయి. అవి రెండు సొంత సినిమాలే కదా, బయట చిత్రం చేసి హిట్ కొట్టినప్పుడు చూద్దాంలే అనుకున్నారు చాలామంది. అందుకే రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్ళి ఆయన బ్యానర్లో తనతో సినిమా చేయమని అడిగారు మోహన్ బాబు. సరేనని అల్లరిమొగుడు షూటింగ్ ప్రారంభించారు రాఘవేంద్రరావు. ఈ చిత్రంలో మీనా, రమ్యకృష్ణ కథానాయకులు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం జస్టిస్ చౌదరిలో మీనా బాలనటిగా నటించింది. హీరోయిన్ అయ్యాక రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన తొలి సినిమా అల్లరిమొగుడు. మరో కథానాయిక రమ్యకృష్ణ మోహన్ బాబుతో అంతకుముందు అల్లుడు గారు చిత్రంలో నటించింది. ఆ రోజుల్లో ఆమెది ఐరన్ లెగ్గని, ఆమె నటించిన సినిమా ఆడదని అనేవారు. కొన్ని సినిమాల్లో ఆమె మధ్యలోనే తీసేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అల్లుడు గారు చిత్రం విడుదలయ్యే వరకు టెన్షన్తోనే గడిపారు రమ్యకృష్ణ. ఆ సినిమా హిట్ కావడంతో ఆమె తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత అల్లరిమొగుడు హిట్ కావడంతో రమ్యకృష్ణ ఆనందానికి అవధులు లేవు. హీరోలందరిది ఒక బాణి అయితే మోహన్ బాబు రూటు మాత్రం వేరు. అందరూ చేసే రొటీన్ హీరో పాత్రలు మోహన్ బాబు కూడా చేయగలరు, కానీ కొన్ని కొన్ని టిపికల్ రోల్స్ మోహన్ బాబు మాత్రమే చేయగలరు. ఆయన పోషించిన మరో వైవిధ్యమైన పాత్ర అల్లరిమొగుడు. సెంటిమెంట్, కామెడీ, యాక్షన్ కలగలిసిన పాత్ర ఇది. అల్లరిమొగుడు హీరోగా మోహన్ బాబుకు తొలి సినిమా స్కోప్ చిత్రం. 1991 ఆగస్ట్ 7 తిరుపతిలోని విష్ణుప్రియ హోటల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తిరుపతి, తలకోన, హైదరాబాద్, విశాఖపట్నంలో షూటింగ్ చేశారు. ఈ సినిమాకు సీతారామశాస్త్రి రాసిన పాటలన్నింటిలో పంచామృతం పాట హైలైట్ అని చెప్పాలి. మోహన్ బాబు హాస్యనటుడు నగేష్పై ఈ పాట చిత్రీకరించారు.
ఇద్దరు గాయకులు పోటీ పడే ఈ పాటను బాలు ఒక్కరే గొంతు మార్చి పాడడం విశేషం. ఆర్కే బ్యానర్లో హీరోగా నటించడం తన అదృష్టంగా భావించి ఎంతో ఉత్సాహంతో అల్లరిమగుడు చిత్రానికి పనిచేశారు మోహన్ బాబు. అయితే సినిమా ఫస్ట్ కాపీ చూసి నీరసించిపోయారు. సినిమా 4-5 వారాల కంటే ఎక్కువ ఆడదని అనిపించింది. అదే మాట దర్శకుడు రాఘవేంద్రరావుకు చెప్పారు మోహన్ బాబు. హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన కూడా ఈ మాట వినగానే నిరుత్సాహపడ్డారు. అయితే దర్శకుడు వంశీ మాత్రం సినిమా చూసి పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. చివరకు ఆయన మాట నిజమైంది. నిర్మాతగా రాఘవేంద్రరావుకి ఇక హిట్ రాదని, బయట బ్యానర్లలో మోహన్ బాబుకి సూపర్ హిట్ రాదని ప్రచారం చేసిన వాళ్లకు అల్లరి మగుడు ఘన విజయం గట్టిగా సమాధానం ఇచ్చింది. 1992 ఫిబ్రవరి 14 విడుదలైన అల్లరి మగుడు ఆర్కే బ్యానర్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. జూన్ 15 మద్రాసులోని విజయశేషమహల్లో అల్లరి మగుడు చిత్రం శతదినోత్సవం ఘనంగా జరిగింది. దాసరి నారాయణరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి హిందీ నటుడు అమరీష్ పూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ అతిథి.